ఏములు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దీంట్లో వాళ్ళు కంటెంట్ కూడా చాలా క్లియర్గా ఈ ఆదేశాల్లో ఇచ్చారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణాబోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరపున సభ్యుడు హెచ్కే మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇగో ఇంత క్లారిటీగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలతో ఇవాళ వారికి ఆర్డర్ రావడం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి పనులను వెంటనే ఆపేయండి అని చెప్పి. కాబట్టి మరి ఇప్పుడు నిన్న మొన్న నేను మహబూబ్నగర్లో మాట్లాడిన తర్వాత చాలామంది రాయలసీమ చెందినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది నాయకులు నా మీద అడుగులుగా మాట్లాడినారు. లేదు మా వాటాలనే మేము తీసుకుంటున్నాం, మేము మాకు అనుమతులు ఉన్నాయి, మేము ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అని. మరి ఇప్పుడు ఏమంటారు? ఈ ఇవాళ నిన్ననే ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత కృష్ణా బోర్డు నుంచి ఆ ఆంధ్ర ప్రాంత నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం ఏంది? మీరు కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అండి అక్రమమైన ప్రాజెక్టే అని కదా, అందుకే కృష్ణా బోర్డు మీ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినట్టే కదా. సక్రమం ఏదైతే ఎందుకు కృష్ణా బోర్డు ఆపమని చెప్తుంది? మీకు అన్ని పర్మిషన్లు ఉంటే డిపిఆర్ని ప్రజెంట్ చేయమని ఎందుకు అడుగుతుంది? పర్మిషన్లు ఎప్పుడు వస్తాయి? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వివిధ సంస్థలకు నువ్వు ఇచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇస్తారు. అంటే డిపిఆర్ సబ్మిట్ చేయందే నువ్వు ప్రాజెక్టులు కట్టద్దు అని కృష్ణా బోర్డు చాలా క్లియర్గా ఇవాళ ఉత్తరం రాసిందంటే దాని అర్థం వాళ్ళు చేపడుతున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కుడికాల్వ పనులకు ఎటువంటి అనుమతులు లేవు అని అర్థం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కృష్ణా బోర్డ్ ఆదేశాల ప్రకారం గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆదేశాల ప్రకారం వెంటనే మీరు కుడికాల్వ పనులను విస్తరణ పనులను రాయలసీమ ఎత్తిపోత పనులను ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే నిన్న కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, డికే అరుణ గారు, జీవన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు. ముఖ్యంగా వాళ్ళు అన్నది ఏంటంటే సంవత్సరం క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో ఇస్తే ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు? మీరు రాజకీయాలు చేస్తున్నారు, మీకు శ్రద్ధ లేదు అన్న మాట మాట్లాడారు. సరే, వాళ్ళ సంగతి నేను తర్వాత పోతా. కానీ బట్టి గారు, మాకు ఆ సోయి ఉన్నది, ఆ సోయి ఉన్నది కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ ఉద్యమ నాయకుడికే ఈ ప్రజలు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. కాబట్టి మేము ఈ జీవో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో జీవోఆర్టీ నంబర్ 203 5/5/2020 జీవో ఇచ్చిందండి. 5/5/2020 ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణకు వాళ్ళు జీవో ఇచ్చారు. 5వ తారీఖు నాడు జీవో ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో 12వ తారీఖు నాడే, అంటే జస్ట్ వితిన్ 7 డేస్, 12/5/2020 నాడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్
కృష్ణా బోర్డుకు మా ఆబ్జెక్షన్ లెటరు మేము రాయడం జరిగింది. ఇగో ఇదో లెటర్ అండి, 12/5/2020 నాడు ఏపీ ప్రభుత్వం ఆ జీవో ఇస్తే 12/5 నాడే మేము కృష్ణా రివర్ బోర్డుకు మన ఆబ్జెక్షన్ చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వం మేము పడుకోలే, ఇంతటితో ఆగలే, ఈ ఒక్కదాంతో కూడా ఆగలే. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశీలన చేస్తూ ఆ ప్రాజెక్టు మీద ఇవాళ తరువాత నెక్స్ట్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైకి నర్సాపురం ఎంపీ